బాగోలేదో ఏమో గాని సర్దార్ గబ్బర్ సింగ్ ఓ పట్టాన సెట్రైట్ కావటం లేదంట. మొదట సంపత్ నంది డైరెక్టర్ అనుకోని రెండేళ్ల కథ చర్చలు జరిగాయి. తీరా షూటింగ్ దగ్గరకు వచ్చేసరికి పవర్ మూవీ డైరెక్టర్ బాబీ ఎంటర్ అయ్యాడు. మొదట హీరోయిన్ గా అనిషా అంబ్రోస్ అనుకున్నారు. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్లేస్ లో కాజల్ వచ్చి చేరింది. ఇక పవర్ స్టార్ గడ్డం తీసేసి ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కెమెరామెన్ పై వేట పడిందంట. జేనన్ విన్సెంట్ ను మార్చాలని డిసైడ్ అయ్యారు. అయితే ఆయన ప్లేస్ లో ఎవరిని తీసుకుంటారు అనేది కన్ఫర్మ్ కాలేదు. పవన్ విన్సెంట్ మధ్య గ్యాప్ వచ్చినందుకే ఈ మార్పు అని టాక్ నడుస్తోంది. అయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు డైరెక్టర్ బాబీ రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నారు. పవన్ విన్సెంట్ చాలా క్లోజ్. ఇద్దరు కలిసి తీన్మార్ గబ్బర్ సింగ్ కు పనిచేశారు. అయితే ఇప్పుడే ఎందుకు ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది అనేది కూడా హాట్ టాపిక్ అయ్యింది. గబ్బర్ సింగ్ సీక్వెల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక అవాంతరం వచ్చి పడుతూనే ఉండటంతో ఏం జరుగుతుందని ఆరా తీసే పనిలో బిజీ అయ్యింది ఫిలిం ఇండస్ట్రీ.